హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా బీటెక్ అర్హతలతో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోని నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు డైరెక్ట్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికే సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం విఎంఆర్ లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరాల్లో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని లో సంక్రాంతి పండుగ సందర్భంగా లేని మోర్ వ్యాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ జనవరి పన్నెండు నుండి జనవరి పదిహేను వరకు మాత్రమే అందరికి ఉద్యోగం అందరికీ ఆనందం రండి కలిసి చేసుకుందాం సంక్రాంతి వేడుకలు మరిన్ని వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి విడుదల కావడం జరిగింది జనవరి పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటలకైతే ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు ఫ్రెండ్స్ రెండు కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఎన్వీహెచ్ ఇండియా అనంతపూర్ ఈ కంపెనీలో అలాగే భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతోంది ఫస్ట్ ఎన్విహెచ్ ఇండియా అనంతపూర్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలను అయితే చూద్దాం జాబ్ రోల్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైని అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైని పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ పోస్టుకి డిప్లొమా లేదా బీటెక్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ మూడు కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే డిప్లొమా ఇంజనీరింగ్ కావచ్చు బీటెక్ ఇంజనీరింగ్ కావచ్చు ఇక కోర్స్ అనేది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాల్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది శాలరీ నెలకు పదమూడు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు జాబ్ లొకేషన్ వచ్చేసి పెనుగొండలో ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అనంతపురం జిల్లా పెనుగొండలో జాబ్ లొకేషన్ ఉంటుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అయితే కేవలం మేల్ పోస్ మేల్ క్యాండిడెట్స్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి మొత్తం ముప్పై పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంపెనీలో అసెంబ్లీ లైన్ హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతోంది ఈ పోస్టులకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది శాలరీ వచ్చేసి పన్నెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల శాలరీ ఉంటుంది అలాగే పీఎఫ్ సౌకర్యం ఉంటుంది ఈఎస్ఐ సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ జాబ్ పొందినటువంటి అభ్యర్థులకి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే శ్రీ సిటీలో జాబ్ లొకేషన్ ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పోస్టులకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫిమేల్ క్యాండిడేట్స్ అనేసి టోటల్గా రెండు వందల పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కంపెనీకి ఏమో ఇండియా అనంతపూర్కి సంబంధించినటువంటి కంపెనీకి ఏమో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకేమో మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూకి హాజరవ్వాలి అనుకునే అభ్యర్థులు ముందుగా ఏపీఎస్ఎస్డిసి అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ అడ్రస్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని జనవరి పద్దెనిమిదవ తారీఖున ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ రెండు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కాంటాక్ట్ నెంబర్స్లలో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ జిరాక్స్ కాపీలు ఒక సెట్ అయితే తీసుకెళ్ళాలి అదేగా అదేవిధంగా ఆధార్ కార్డును కూడా తీసుకెళ్లాల్సింది ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ వచ్చేసి జనవరి పద్దెనిమిదవ తారీఖున ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ జనవరి పద్దెనిమిదవ తారీఖున పది గంటలకు అనమాట ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి నలంద డిగ్రీ కాలేజ్ రామ్నగర్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారనమాట అనంతపురం రామ్నగర్లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి